ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా నటుడు రాజకీయ నాయకుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సుహాసిని ఇతర టీడీపీ నేతలు ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ సినీ పరిశ్రమలోనూ రాజకీయాలలోనూ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారన్నారు. ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ సినిమాలలో ఎన్నో పాత్రలు పోషించి టీడీపీని స్థాపించిన వెంటనే కాంగ్రెస్ పార్టీని ఓడించారన్నారు. తెలుగు వారి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా తన తాతను తలుచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో నాటికి నేటికి ముమ్మాటికి ధృవతార మీరేనని తారక్ ట్వీట్ చేశారు. తన తాత ఫోటోను ఈ సందర్భంగా షేర్ చేశాడు. తనకు ఎదురైన ప్రతి సవాలును సంచలన విజయంగా మార్చుకున్న నిజమైన కథానాయకుడు ఎన్టీఆర్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా కొనియాడారు. నిబద్ధత, నిజాయితీ, నిస్వార్థం, నిర్భూతి ఇవే ఎన్టీఆర్ ఆయుధాలన్నారు. అందుకే ఆయన ఎన్నో సాహసోపేత నిర్ణయాలను తీసుకుని వ్యవస్థలను సంస్కరించగలిగారని, తెలుగు జాతి ముద్దు బిడ్డడు కాగలిగారని నారా లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి స్మృత్యాంజలి ఘటిస్తున్నాను అంటూ ఎన్టీఆర్ స్ఫూర్తిని అందుకుని దొంగలు, దోపిడీదారులు, అహంకార దొరలు లేని అసలైన సర్వజన సంక్షేమ రాజ్యం స్థాపించేందుకు మనమందరం కృషి చేద్దామని నారా లోకేష్ పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. అనంతరం ఆమె సంచలన విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆత్మతో తాను మాట్లాడానని ఆమె చెప్పారు. 26 ఏళ్ల తరువాత ఈ విషయాన్ని బయట పెడుతున్నానని వెల్లడించారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నలు దిశలా చాటిన నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మహానేత విగ్రహానికి పార్టీ సీనియర్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఊరు వాడ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు నిర్వహించి రక్తదాన శిబిరాలు, అన్నప్రసాద వితరణలు వంటి కార్యక్రమాలను చేపట్టారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు తెరాల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాలలో సంచలనాలకు తెరతీసిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దేశవ్యాప్తంగా పేదలకు అందుతున్నాయి అంటే దానికి కారకులు అన్న ఎన్టీఆర్ అని, సామాన్యుడికి రాజకీయాన్ని చేరువకు తీసుకువచ్చిన ఘనుడు, భారతదేశ చరిత్రలో రాజకీయ సంచలనాలను రేకెత్తించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి ఆలపాటి రాజా మాట్లాడుతూ పేదవాడికి రాష్ట్రంలో వెలుగురేకులు చూపిన వ్యక్తి ఎన్టీఆర్, భారతదేశంలో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటానికి ప్రథమ వ్యక్తిగా ఎన్టీఆర్ ముందుంటారని, రైతులు, మహిళలు, విద్యార్థులు గురించి ఆలోచించి వారికి తగిన ప్రాధాన్యతను కల్పించిన మేధావి అని కొనియాడారు. రాష్ట్రానికి పట్టిన శని వైసీపీ ప్రభుత్వమని, త్వరలోనే దానిని వదిలించుకొని ప్రజలు సుఖపడతారని జోస్యం చెప్పారు. మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ లేకపోతే ఈరోజు పేద ప్రజలు బయటకు వచ్చే అవకాశం లేదని అన్నారు. టీడీపీ పార్టీ ఆవిర్భవించి ఇప్పటికీ 39 సంవత్సరాలు అయ్యిందని, పేదవాడి కోసం, ప్రజల కోసం కష్టపడి పనిచేసిన పార్టీ టీడీపీ అని కొనియాడారు. భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాల సృష్టికర్త అన్న ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. 50 లక్షల ఇల్లు ఎన్టీఆర్ కట్టిస్తే దానికి కూడా వైసీపీ ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మహానేత విగ్రహానికి అచ్చెన్న పార్టీ సీనియర్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దేశంలో సంక్షేమం అనే పదం పుట్టింది ఎన్టీఆర్ టీడీపీ హయాంలోనే అని కొనియాడారు. అదేవిధంగా తెలుగు యువత అధ్యక్షులు రావిపట్టి సాయికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. తొలుత గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో భారీగా తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం సాయిబాబా రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు మరియు తెలుగు రైతు అధ్యక్షులు కళ్ళెం రాజశేఖర్ రెడ్డి, మాజీ తెలుగు యువత అధ్యక్షులు సౌపాటి రత్నములతో కలిసి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ ఆధ్వర్యంలో నా సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ షుకూర్, చెరుకుపల్లి నాగరాజు, షేక్ బాజీ, మన్నం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.